హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త, ఎందుకో ఇప్పుడు ఈ కథ మీకోసమే. హలో సార్. హలో అండి. సార్, రీసెంట్గా వైజాగ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్, పరిచయాన్ని స్నేహంగా మార్చుకొని ఒక సినీ నటి తన స్నేహితురాలు ఇంట్లోనే దొంగతనానికి పాల్పడింది, ఆ వివరాలు ఏంటో మా ప్రేక్షకులకు తెలియజేయండి సార్. గతంలో స్నేహితులు అంటే జనరల్గా మనకు క్లాస్మేట్స్, నైబర్హుడ్ తప్పితే ఎక్కడో జర్నీలో స్నేహాలు ఏర్పడేవి, లేదా కలిసి సహవాసం చేస్తుంటే స్నేహాలు ఏర్పడేది. ఇక తప్పిన తర్వాత కల స్నేహం అని ఒకటి కాన్సెప్ట్ ఉండేది, అంటే పెన్ ఫ్రెండ్షిప్, ఉత్తరాల ద్వారానే స్నేహితుల్ని పరిచయం చేసుకోవడం. దానికి ఆ స్నేహితుల అడ్రస్ ఏదైతే మ్యాగజైన్ కానీ అట్లాంటి ఇస్తే వాళ్ళు అభిరుచి కలిస్తే కల స్నేహం చేసేవారు. ఆ కల స్నేహంలో ఖచ్చితంగా ఒకరినొకరు వివరించుకోవడానికి, అనుబంధాన్ని కలిగించుకోవడానికి, నమ్మకం కలిగించుకోవడానికి వాళ్ళ మధ్య ఉత్తర ప్రత్యుద్ధాలు ఒక పుంకాలు పుంకాలుగా జరిగేవి. ఏదో ఒక సమయంలో వాళ్ళు కలుసుకునేవారు, అది కల స్నేహం అనే బాగా పేరుండేది. కానీ ఈరోజు అలా కాదు, అవకాశాలు చాలా పెరిగాయి. ముక్కు ముఖం తెలియాల్సిన అవసరం లేదు, చూడాల్సిన అవసరం కూడా అట్లా ఫేస్బుక్ అను, ఇన్స్టాగ్రామ్ అను, జీమెయిల్, రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. గతంలో ఆర్కుంటాన్ని ఉండేవి ఏమో, అదే కేవలం స్నేహం కోసం సపరేట్ ప్లాట్ఫామ్స్ యాప్స్ కూడా ఉన్నాయి. ఇంకా దరిద్రానికి డేటింగ్ యాప్స్ అని కూడా ఒక ప్లాట్ఫామ్స్, ఇట్లా ఉన్నాయి. అవే కాకుండా రోజు దైనందినటువంటి వ్యవహారాల్లో ఫేస్బుక్ ద్వారానో, ఇన్స్టాగ్రామ్ ద్వారానో, లేదా అక్కడికి వెళ్ళినప్పుడు పరిచయాలు అవుతున్నాయి. తప్పే లేదు స్నేహం చేయడంలో. కానీ ఈ స్నేహం అతి ఎందుకు అవుతుంది అంటే మనకు స్పష్టంగా చెప్తుంది, స్వల్పకాలంలో ఏర్పడిన స్నేహం చాలా క్లోజ్నెస్కు, చాలా డీప్గా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. అంటే సంవత్సరాల తరబడి ఉన్నటువంటి స్నేహం కన్నా నెల రోజులు, వారం రోజుల స్నేహానికి ఎంతో దూరం వెళ్ళిపోతున్నారు. రహస్యాలు చెప్పేసుకుంటున్నారు, ఇక ఏకాంత ప్రదేశంలో ఒకటవుతున్నారు. రకరకాల మేల్ అండ్ ఫీమేల్ ఏదైనా సరే వాళ్ళు రహస్యాలు వీళ్ళు చెప్పుకోవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇప్పుడు ఇంకో కల్చర్ నడుస్తుంది ఈ సోషల్ ప్లాట్ఫామ్లో రీల్స్ చేసేటువంటి ప్లాట్ఫామ్స్. అవి ఏదైనా సరే షార్ట్స్ కానీ రీల్స్ కానీ ప్లాట్ఫామ్ చేస్తూ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, నిన్నటి బ్యాన్ టిక్ టాక్ కావచ్చు, లేదా ఏదైనా సరే ఆ ప్లాట్ఫామ్ ద్వారా ఫేమస్ అవుతున్న కొంచెం వాళ్ళకు వ్యూస్ వ్యూవర్షిప్ రాగానే వీళ్ళంతా ఒక ఫ్రెండ్లీ గ్రూప్ అని ఒక కిట్టి పార్టీ గ్రూప్లా పెట్టుకోవడం, వాళ్ళు కలుసుకోవడాలు, వాళ్ళు మళ్ళీ గెట్ టుగెదర్లు చేసుకోవడాలు, పార్టీలు చేసుకోవడాలు, రకరకాలుగా వాళ్ళు వాళ్ళ స్నేహాన్ని అభివృద్ధి చెందుకోవడానికి మంచి వైపు నడుస్తుంది. కొన్ని ఉన్నాయి, కానీ ఈ స్నేహం పాటలనే కొందరు క్లోజ్ అవ్వడం, ఈ ప్లాట్ఫామ్లోనే వాళ్ళు కుటుంబ వ్యక్తిగత వివరాలు చెప్పడాలు, అంటే మేము 10 రోజులు ఊరు వెళ్తున్నాం అంటాం, 10 రోజులు ఊరు వెళ్తున్నాం అని చెప్తాం. మేము ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మేము ఎక్కడికో వైజాగ్ బీచ్లు చూస్తానికి వచ్చాము, మేము అక్కడ కాశ్మీర్ అందాలు చూస్తానికి వచ్చాము అనగానే ఆటోమేటిక్గా వీళ్ళు వెకేషన్లో ఉన్నారు, ఇంటికి తాళం వేసింది అనొక మెసేజ్ వెళ్తుంది ఎవరికి వెళ్ళాలో వాళ్ళకు, దాన్ని కాపుగాచుకునే వాళ్ళు ఉంటారు. లేదు మీ యాటిట్యూడ్స్, మీరు బంగారం ఎప్పుడు వాడతారు, మీరు వాడరు, మీ ఇంట్లో ఎప్పుడు తాళాలు వేసి ఉంటాయి, తాళాలు వేసేయకుండా ఎప్పుడు ఉంటాయి. మనం చూస్తున్న హోమ్ టూర్ అను, హౌస్ టూర్ అని, రెసిడెన్షియల్ టూర్ అని రకరకాల పేర్లు చెప్పేసి, చూసారా మా ఇంటికి డోర్ కర్టన్స్ కొత్త పెట్టాము, ఇక్కడి తెచ్చాము, ఏదో ఒకటి చేస్తూ మేము అసలు మేము గోల్డ్ వాడమే వాడామని ఇట్లా ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటూ, ఇట్లా వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ నేచర్ని ప్లాట్ఫామ్లో ఓపెన్గా పెట్టేస్తున్నారు. అదే విషయం ఈ సౌమ్య శెట్టి దొంగతనం చేసినటువంటి ఆ పోస్టర్ ప్రసాద్ గారి ఇంట్లో జరిగింది. వాళ్ళు మేము ఎక్కువ ఇంటికి తాళాలు వేసుకునే అలవాటు లేదు, అంటే ఇంట్లో లోపల బంగారానికి బీరు వాళ్ళకు మాకు హ్యాబిట్స్ లేదు అని ఒక చాకచక్యంగా సౌమ్య శెట్టి ఇన్ఫర్మేషన్ లాబెట్టింది. ఎలా ఇదేంటి ఓపెన్గా ఉంది బీరు అంటే, మేము వేసుకోము ఇప్పుడు మాకు అక్కర్లేదు అంటే, ఓహో పర్లేదు అయితే ఇది ఓపెన్ చేసుకుని ఉంటుందంటే వీళ్ళు దాంట్లో తాళాలు ఎరగంటే ఏదైనా అవసరం, అతను చూసి మనం చెప్ట్ చేసుకోవచ్చు అన్నకు బ్యాడ్ ఆలోచన వచ్చింది. మరి ఈమెకి ఈ బ్యాడ్ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, ఈమె సినిమా నటిగా అవకాశం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంది. అక్కడే దానివల్లనే ఈ ప్రసాద్ గారు కూతురు పరిచయం అంటే, వాళ్ళు సోషల్ ప్లాట్ఫామ్లో వీళ్ళు ఇంకా ఒకరికొకరు ఇంటరాక్ట్ అవ్వడం, ఈమె రీల్ చేయడం, ఆమె రీల్ చేయడం, ఇద్దరు కూడా స్నేహంగా ఉండడం, వాళ్ళ అనుబంధానికి స్నేహం బలపడతానికి కారణం ఏంటంటే ఆ సోషల్ ప్లాట్ఫామ్స్లో ఇద్దరు చేసుకునేటువంటి హ్యాబిట్స్ వల్లనే అవడం. ఇక వైజాగ్ వచ్చినప్పుడు ఆమె అక్కడే ఉండడానికి రోజు ఆమె ఇంట్లోకి వెళ్ళి ఉండడం, వాళ్ళు ఏకాంతంగా అంటే ఎట్లా వాళ్ళు ఇష్టం వాళ్ళ సొంత ఇంట్లో ఉండేలా ప్రవర్తించడం, ఇవన్నీ చేస్తూ ఈమెకు మరి సౌమ్య శెట్టికి ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి.
అంటే సినిమా నటి అయినప్పటికీ సినిమా చిన్న చిన్న సినిమాలు ఏదో యువర్స్ లవింగ్ లాంటి ఏదో చిన్న సినిమాలు చేసింది, ప్రయత్నాలు చేసింది, అక్కడో ఇక్కడో ఒక చిన్న క్యారెక్టర్ చేసి ఉండొచ్చు షార్ట్ ఫిల్మ్స్ అని. మనకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి కానీ ఆర్థికంగా మొదట అంతగా సపోర్టింగ్ ఉండదు. ఒక పేరు వచ్చిన తర్వాత, ఒక నేమ్ వచ్చిన తర్వాత, ఒక క్రేజ్ ఏర్పడిన తర్వాత మనకు వర్కౌట్ అయ్యే రెమ్యునరేషన్ రూపంలో వస్తాయి. అప్పటిదాకా మనం త్యాగాలు చేస్తూనే సినిమా గ్రోతింగ్ అనేది ఆ అవకాశాలు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. బహుశా అలా కావచ్చు. ఈ సౌమ్యశెట్టి మొత్తం చూస్తున్నా కానీ అప్పుల పాల్లో ఉంది. ఎందుకంటే ఆమె క్రెడిట్ కార్డ్స్ కట్టలేకపోయింది, ఈఎంఐలు కట్టలేకపోయింది, కారుకు ఈఎంఐ ఉందట, రకరకాల ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టేసింది. ఇటు అవకాశం లేకపోవడం, ఆమె లగ్జరీ లైఫ్కి అలవాటు పడి ఉండడం, దీంతో ఆమె తప్పని పరిస్థితి ఆ వల అప్పుల వల నుంచి బయటపడడానికి ఇక్కడ అమాయకంగా కనిపించినటువంటి ఆ ప్రసాద్ వారి కుటుంబం కనిపిస్తే ఆమె చాకచక్యంగా ఇన్ఫర్మేషన్ లోబెడితే ఆమె బెడ్రూమ్లోకి ఈమె వెళ్ళేంత స్వేచ్ఛ ఫ్రీనెస్ ఉంది వాళ్ళ ఇంట్లో ఇచ్చారు వాళ్ళు. అది కూడా స్నేహం అతి తక్కువ కాలంలో లేదు, వందల సంవత్సరాల స్నేహం కాదు, 10 సంవత్సరాల స్నేహం కాదు, సుమారు 6 నెలల స్నేహం కూడా లేదు వీళ్ళ మధ్య. సో అట్లాంటి ఆమెని ఇంట్లోకి స్వేచ్ఛగా వదిలేస్తే ఆమె వాష్రూమ్కి ఏదో వెళ్తున్నా అని చెప్పి బెడ్రూమ్కి వెళ్ళిందాక తలుపు పెట్టేసుకొని మొత్తం గోల్డ్ సదిరేసుకుంటుంది. వీళ్ళకి ఎప్పుడో ఫంక్షన్లు, మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్లు తప్పించి ఎప్పుడూ గోల్డ్ చేసుకుని అలవాట్లేదని ఒక వీక్నెస్ని కనిపెట్టింది ఈ సౌమ్యశెట్టి. సో ఇప్పుడు ఇప్పుడిప్పుడు దొంగతనం చేసిన వీళ్ళు వీళ్ళ బంధువుల్లో ఇప్పటికీ అయితే పెళ్ళి ఏమీ లేవని కూడా సమాచారం తీసుకుంది. అంటే 6 నెలల 1 నెల వరకు వీళ్ళు గోల్డ్ అవసరం రాదు, వాళ్ళు వెతుకోరు అప్పటి వరకు చూద్దాంలే అనుకుందేమో. ఇట్లా గోల్డ్ బీరువాలో ఫ్రీగా ఉంటాయన్న విషయం తెలుసుకొని ఆమె ఒక 5 మార్నింగ్ చిన్నగా ఆ బెడ్రూమ్లోకి ఏదో వాష్రూమ్కి వెళ్తున్నాను లేదు డోర్ పెట్టేసుకుంది, మొత్తం గోల్డ్ చదిరేసుకుంది. వీళ్ళు మళ్ళీ మరి ఈ కట్ ఆఫ్ డేట్ అయితే మనకు సరిగ్గా తెలుస్తలేదు. ఏదైతేనేమి వీళ్ళు 6 రోజుల్లో తెలుసుకున్నారో 10 రోజులకి ఎందుకు చూసుకున్నారో చూస్తే ఇంట్లో సుమారు 1 కేజీ బంగారం లేదు, ఆభరణాలు 1 కేజీ వరకు ఆభరణాలు కనిపించటం. ఏమంటే సస్పెక్టెడ్ లిస్ట్ రాస్తున్నప్పుడు ఎవరు కూడా తీసే అవకాశాలు లేవు. అయితే పని మనుషుల విషయంలో కానీ చూసుకున్నా కొత్తగా వచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఉన్న ఈవెన్ ఉన్న 4-5 ప్రాబబిలిటీస్ కూడా పోలీస్ కేసులో పోలీసులు చాలా తెలియగలవాలి పైన. మన ముఖ్యంగా మన చాలా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా సరే, తెలంగాణలో అయినా సరే, ఏపీ పోలీసులు అయినా మంచి టెక్నికల్ వింగ్ బాగా ఉంది మనకు. ఇన్వెస్టిగేషన్లో మంచి పేరు ఉంది. అంటే విదేశాల్లో అమెరికాలో ఉన్నటువంటి పోలీస్ ఏజెన్సీ ఏ విధంగా చేస్తారో అంతకన్నా ఎక్కువ టెక్నికల్గా వీళ్ళు బాగా చేస్తున్నారు, పోలీసుకు బాగా పేరు. వీళ్ళేం చేశారు అంటే ఎవరు ఇప్పుడు అందరినీ సౌమ్యశక్తి కూడా పిలిపించి అడిగారు, అబ్బాయి నాకేం తెలియదండి ఆమె అలాగే సమా అని చెప్పింది. నమ్మేలా ఉంది, ఎవరు చూసినా నమ్మేలా ఉంది. పైగా సౌమ్యశక్తి మా స్నేహితులు అలా ఏం తీయదని కూడా వీళ్ళే సర్టిఫై చేశారు. మళ్ళీ మా క్లోజ్ ఫ్రెండ్ ఆమెని అట్లా చెప్తున్నప్పుడు పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో పోలీసులు నిఘా పెట్టారు వీళ్ళ మనీ ట్రాన్సాక్షన్స్ మీద. ఎవరైతే సస్పెక్టెడ్ అనిపిస్తుందో వాళ్ళందరి మీద కూడా వీళ్ళ మనీ ట్రాన్సాక్షన్స్ ఏం జరుగుతున్నాయి అనుకోకుండా ఫ్లోటింగ్ ఎలా ఉంది చూసినప్పుడు సౌమ్య సస్పెక్టెడ్ ఉన్నాయి, సస్పెక్టెడ్ అమౌంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఆమె తీసుకున్నటువంటి ఖర్చు విషయాలు ఏం తీసుకున్నా కూడా ర్యాపిడ్గా చేంజెస్ ఉన్నాయి. సో గత కాలం నుంచి లేని ఎక్స్పెండిచర్, గత కాలంలో లేని డిపాజిట్ ట్రాన్సాక్షన్స్ ఉండడం సస్పెక్ట్ చేసిన పోలీసులు చిన్నగా ట్రాక్ చేసి ఇంటరాగేషన్ చేస్తే విషయం బయటకు వచ్చింది. ఆమె తీసుకున్నట్టుగాను దాంట్లో సుమారు 20 లాక్స్ వర్త్ క్యాష్ చేసుకొని మిగతా గోల్డ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద పోలీసులు ఫైండ్ అవుట్ చేసి విత్ గోల్డ్ తోటి రిమాండ్లో పంపేయడం జరిగింది ఆమెని. ఇట్లా ఇక్కడ ఏంటి అంటే ముఖ్య ఈ స్టోరీలో మనం చూడాల్సింది ఏంటంటే ఎవరినైనా స్నేహాన్ని స్నేహితున్నైనా ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాలి. మన వ్యక్తిగత విషయాల్లోకి మన అంతరాల్లోకి ఈజీగా వాళ్ళ మీద నమ్మకుండా వాళ్ళ విధానం తెలవకుండా మన విషయాలని చెప్పేయడం కానీ మనం వాళ్ళకి అతి ఛాయిస్ ఇవ్వడం కానీ మనం కూడా తీసుకో, మనం కూడా ఇతరులకు అంత అతి ఛాయిస్ తీసుకోకుండా సోషల్ ప్లాట్ఫామ్లో పరిచయ తాడు బంగులు లేని వాళ్ళు పరిచయం చేయడం మనం చూస్తుంటాం. రీసెంట్గా ఇంకొకటి అయింది, ఎవరో ఆ బిజినెస్ ఆర్డర్ ఇస్తుంటే ఫోటోగ్రాఫర్ కూడా వెళ్తామని కూడా మటర్ చేసి ఫోటో వీడియో కెమెరాలు లాక్కున్నారు. అదే విశాఖపట్నంలోనే జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే అంత ఈజీగా నమ్మొద్దు, ఏదున్నా కూడా వెనక ముందు చూసుకొని మనం మంచి చెడు చూసుకొని మన పరిమితిలో మనం ఉంటే మంచిదని ఈ సౌమ్యశెట్టి ద్వారా మనం తెలుసుకోవాల్సిన కథ. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.